वेलकम टू रामोजी टीवी न्यूज़। अनंतपुरम जिल्ला तेलुगुदेशम पार्टी अध्यक्षुडु कालव श्रीनिवासुलु गारु सुदीर्घमैनटुवंटि राजकीय अनुभवं कलिगिन नायकुडु। ई जिल्लालो एंपीगा मंत्रिगा पनिचेसिनाडु। మరి ఇలాంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కాలవ శ్రీనివాసులు గారు ఫస్ట్ భాష నేర్చుకోవాలా, సంస్కారం నేర్చుకోవాలా, మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలా। మరి మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఇష్టం వచ్చినట్లుగా దుబారగా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు, వ్యక్తిగతంగా ద్వేషిస్తూ ఉన్నాడు। నిన్న చూస్తే ప్రాజెక్టుల పేరుతో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు। మరి ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దుర్భాషలాడడానికే సరిపోయింది తప్ప ప్రెస్ మీట్ల గురించి ఏదో కొద్దిగా మాట్లాడి మిగతా సమయం అంతా కూడా దానికే వెచ్చించినాడు। కాలో శ్రీనివాసులు ఆయన కడుపు మంటతో దుగ్గతో మాట్లాడుతూ ఉన్నాడు। ఒక ముఖ్యమంత్రిని మాట్లాడాల్సిన బాధ్యత ఒక భాష అదేనా కాలో శ్రీనివాసులు గారని నేను ప్రశ్నిస్తా ఉన్నా। సొంతంగా పార్టీ పెట్టి 151 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీల్ని గెలిపించుకొని అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారంలో పెద్ద పీట వేసి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించినాడు। మన అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళతో దూసుకుపోతూ ఈరోజు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాల్పడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు। మరి అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూరగొన్నారు। మరి ఇదంతా చూసి తట్టుకోలేక రాబోయే కాలంలో 2024 ఎన్నికలలో ఓటమి తప్పదని భావించి కాలో శ్రీనివాసులు ఒక ఫ్రస్ట్రేషన్లో ఇదంతా మాట్లాడుతూ ఉన్నాడు। కాలో శ్రీనివాసులు నోరు అదుపులో పెట్టుకోవాలి। ఇట్లనే చంద్రబాబు నాయుడు కూడా గత నెలలో మన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగన్ గారిని ఉద్దేశించి నీది అక్రమ పుట్టుక అంటూ ఒక దుర్మార్గంగా మాట్లాడాడు, సైకో అంటూ ఒక దుబారుగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు। మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గతి ఏమైంది? ఈ విధంగా నోరు అదుపులో పెట్టుకోకుండా ఉండడానికి దుబారుగా మాట్లాడిన దానికి ఈరోజు అవినీతి మూటగట్టుకొని చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతి కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అడ్డంగా ప్రాథమిక సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి జైలు ఊచలు లెక్క పెడతా ఉన్నాడు। ఇదే ప్రకారంగా లోకేష్ కూడా జగన్ గారిని దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు। ఈ దుర్మార్గంగా మాట్లాడడం పట్ల ఏమైతే ఉందంటే ప్రకృతి కూడా వికటిస్తూ ఉంది వాళ్ళ పట్ల। ఈరోజు లోకేష్ ఏమైనాడు? బజార్ల పాలైనాడు, రోడ్ల పాలైనాడు। కాబట్టి కాలో శ్రీనివాసులు కూడా ఆయనకు చెప్పేది ఏమంటే ఈ ఇలాంటి దుర్మార్గంగా వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాలో శ్రీనివాసులు తెలియజేస్తూ ఉన్నారు। మరి ప్రాజెక్టుల గురించి కానీ ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి కానీ రైతన్నల గురించి కానీ మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం। వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు, మీరు మాట్లాడితే ఎట్లా కాలవ శ్రీనివాసులు అన్న? వ్యవసాయం దండగన్నారు మీ పార్టీ నాయకుడు। మరి అంతేకాకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టు రూపకల్పన జరిగినప్పుడు
మరి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచినప్పుడు కూడా ఆ రోజు ఎవరు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దాదాపు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించినాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతా ఉంటే ఆ రోజు అధికారంలో ఉన్న మీరంతా ఏమైనా గాడిదలు కాసినారా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అంతే కాకుండా 40 టీఎంసీల సామర్థ్యం ఉన్న హందిన్యవాను కేవలం తాగునీటికే పరిమితం చేసి 5 టీఎంసీలకే 5 టీఎంసీ వాటర్కే పరిమితం చేయాలనుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు భావించడం సంకల్పించడం నిజం కాదా? మరి ఎందుకు మీరు ఈ విధంగా ప్రజలను తప్పుదా పట్టిస్తా ఉన్నారు? కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం బట్టి చూస్తే ఈ విషయానికి వస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిల్ వేసింది, ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. మరి ఈ వాస్తవాలన్నీ మరుగున పరచి కేవలం జగన్ గారిని దూషించడానికి వాస్తవాలను పక్కదో పట్టించడానికే మీ ప్రెస్ మీట్ ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా దేశంలోనే అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు. మీరు నిన్న మీ ప్రెస్ మీట్లో మీరు ఏమంటారు, ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా అని అంటారు మీరు. మేమంటాం ఈ రాష్ట్రానికి అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు నాయుడుకు బెయిల్ అవసరమా అని మేము కూడా అంటాం. మరి 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. బందిపోటు దొంగల కన్నా హీనంగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. పోలవరం నిర్మాణంలో అయితేనేమి, అమరావతి రాజధానుల కుంభకోణంలో అయితేనేమి, తాత్కాలిక సచివాలయాల అమరావతి నిర్మాణంలో అయితేనేమి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో అయితేనేమి, ఇంకా అనేక రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని మీరు ఇట్ట నిలువుగా దోచుకున్నారు. 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద సిబిఐ విచారణకు సిద్ధమా అని చెప్పి మేము కాలోచనాసులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఏదో విధంగా ప్రజలను బురుడి కొట్టించడానికి రకరకాలుగా వేషాలు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత సింపతి కోసం ఈ రాష్ట్రంలో రకరకాలుగా వేషాలు వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు ప్రాణాలకు ప్రమాదం వచ్చింది, ఆయన ఆరోగ్యం సరిగా లేదు అని చెప్పి ఒక హై డ్రామా కూడా తెరతీస్తూ ఉన్నారు ఈ మధ్య. మరి డాక్టర్లు చెప్తా ఉన్నారు, జైలు అధికారులు చెప్తా ఉన్నారు ఆయన ఆరోగ్యానికి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు, కేవలం సహజంగా ఆయనకున్నటువంటి ఒక అలర్జీ కారణంగానే ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది తప్ప ఇంతకు మించి ఆయన ప్రాణాలకు కానీ ఆయన ఆరోగ్యానికి కూడా ఏ ప్రమాదం అనేది అని చెప్పి జైలు అధికారులు డాక్టర్లు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉన్నా కూడా వీరు ప్రజలను తప్పుతో పట్టించడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ నిన్న చూస్తే న్యాయానికి సంకెళ్ళు అని చెప్పి ఒక వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఏదో సంకెళ్ళలాగా ఖర్చులు కట్టుకొని గొలుసు వేసుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు నిరసన తెలియజేసినారు. అంటే ఎవరి డబ్బు వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు అంతే, ప్రజల్లో అయితే ఏమాత్రం కూడా స్పందనే లేదు, సానుభూతి అసలే లేదు. అయ్యో పాపం అనేవాడు లేడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని. పైగా తగిన శాస్తి జరిగింది చంద్రబాబు నాయుడుకు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చినట్లుగా తగిన శాస్తి జరిగింది, పాపం పండింది ఇన్నాళ్ళకని చెప్పి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ ఈ రకంగా మేము ఈ రకంగా ప్రజలు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే మీరు సింపతి కోసం వెంపర్లాడుతూ ఉన్నారు, పైగా బెయిల్ కోసం మోడీ కాలు పట్టుకుంటా ఉన్నారు, అమిత్ షా కాలు పట్టుకుంటా ఉన్నారు. మీకు సిగ్గు ఎగ్గు మానం అభిమాన లజ్జ ఏమాత్రం లేవు. ఎంచేతనంటే చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చూస్తే
2004 తర్వాత ఘోర ఓటమి తర్వాత బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం నేను చేసినటువంటి అతి పెద్ద తప్పు అని చెప్పి సార్ చంద్రబాబు నాయుడు మాట్లాడాడు మల్ల సిగ్గు లేకుండా 2016 లో పొత్తు పెట్టుకుంటాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా మీద తిరుపతి పర్యటనలో రాళ్ళు వేస్తాడు ఆయన కార్లం కారు మీద మరి అంతే కాకుండా మోడీని కూడా ఒకసారి మోడీని ఉరివేయాలి అన్నాడు ఒకసారి చంద్రబాబు నాయుడు మరి ఇలాంటి ఈ విధంగా బీజేపీ నాయకులను అగ్రనాయకులను తోలనాడి మరి ఏం బెడు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు పోతా ఉన్నారు పొత్తు కోసం బేలు కోసం కాళ్ళ వెళ్ళవర్తన బీజేపీ నాయకుల మీద కాళ్ళ బీజేపీ నాయకుల యొక్క ముంగిట ప్రజలు కూడా అంత గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా రాబోయేది మేమే ఎంచేతనంటే మీ అవినీతి పాపం పండింది ఈ రాష్ట్రంలో ప్రజలు బలంగా విశ్వసిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అవినీతి మీద అంతే కాకుండా ఇటీవల సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి మీది మునిగిపోయే నావా మీకు పతనం తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను।